మీరు ఆ మధ్య ఆంధ్రజ్యోతి రాసిన మనిషి మనసు కథలో ఆడదానికి పసుపు బొట్టు అనేది పుట్టుకతో వస్తుంది, అది మధ్యలో వచ్చి ఎవరో వచ్చి ఎత్తుకుపోవడం కాదు అంటూ చెప్పారు కదండి. ఇప్పుడు ఆ కట్టుబాట్లు మన పట్టణంలో ఎవరో పట్టించుకోకపోయినా పల్లెటూరులో ఇంకా అదే పట్టించుకుంటున్నారు. అదే ఉన్నారు పట్టించుకోవడం అంటే అది పురుషాధిక్యంగా ఉన్నట్టు సమాజంలో వాళ్ళు వృద్ధి. అది అది ఎందుకు వృద్ధి అంటే నేను అనుకుంటున్నా పర్సనల్గా ఏంటంటే, ఆ భర్త చచ్చిపోయాక ఆ అమ్మాయి మళ్ళీ స్వేచ్ఛగా పెళ్లి చేసుకోవడం లేకపోతే ఇంకెవరితోటైనా తను ఇదిగా ఉండడం ఇవన్నీ కూడా ఉండకూడదని వాళ్ళే నిర్దేశించి వాళ్ళ మీద ఒక విధమైనటువంటి ఇదిని పెట్టారన్నమాట. అది కాపాడాలి. కాపాడాలంటే ఏమిటి, ఈవిడ అందవిహీనంగా ఉండాలి, చక్కగా నీట్గా బొట్టు ఘాటుకి పెట్టుకుని మంచి బట్టలు వేసుకుని నలుగురితో గలగలాడుతూ తిరిగితే ఇంకోళ్ళు ఎవరిని అట్రాక్ట్ అయితే ఈవిడే అట్రాక్ట్ అవ్వచ్చు. ఈవిడికి తేడా తెలియకపోయేటప్పుడు ఇంకొక మగవాడు ఇచ్చేస్తాడు కాబట్టి ఈవిడిని ఇలాగే మనం ఉంచేయడం సమాజానికి సంబంధించినటువంటి పరువు మర్యాదలు, సమాజంలో ఉండే నీతి నిజాయితీలు వీటికి ఈవిడ ప్రతీక అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో చాలా సంవత్సరాలు ఏమిటి శతాబ్దాలు అలా నొక్కేశారు. వాళ్ళకు కూడా వేరే మార్గం ఏం లేదు. ఎక్కడికెడతారు, 14 ఏళ్ళు 15 ఏళ్ళ పిల్లలు కూడా వీడియోలు అయిపోతాయి. శ్రీపాద వారి కథలు చదివితే తెలుస్తుంది, శ్రీపురం శాస్త్రి గారి కథల్లో చిన్న చిన్న పిల్లలు ఇదైపోతే వాళ్ళు అలాగే పెట్టేసి వాళ్ళని ఇంక మళ్ళీ ఏమీ లేకుండా వాళ్ళు పని మనుషులుగా ఇంట్లో మిగతా వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యి ఇంట్లో సంసారాలు చేసుకుంటే వాళ్ళ ఇళ్ళలో వీళ్ళు వంటలు చేస్తూ వంటలు దొంగతూ అలా గడిపోయి వాళ్ళు భుక్తి కోసం అప్పుడు ఎంతోమంది మగవాళ్ళు వాళ్ళని ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళని పాపం షెడ్యూస్ చేసి వాళ్ళని ఉపయోగించుకుని వాళ్ళు ఎటు చచ్చిపోయిన కేసులేను నూతుల్లో దూకి కాలువల్లో పడి అట్లాంటివన్నీ అవన్నీ చూసినప్పుడే వాళ్ళకి వాడి భర్త భార్య ఎలా అయితే మగవాడి చచ్చిపోవచ్చో అలాగే భర్త కూడా చచ్చిపోవచ్చు కదా. అలాంటప్పుడు ఇంకా ఆవిడకి వేరేది ఏమీ లేదు. పెళ్ళైన వాడు చచ్చి భార్య చచ్చిపోయిన 6 నెలలు తిరగకుండా పెళ్లి చేసుకోవచ్చు అని వాడికి పెళ్ళి మళ్ళీ చేస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా భర్త చచ్చిపోయిన అమ్మాయిని చేసుకోకుండా మళ్ళీ ఫ్రెష్ క్యాండిడేట్నే చేసుకుని ఈ వీళ్ళందరినీ ఇలా ఒక అనాథల కింద ఇళ్లల్లో పనివాళ్ళ కింద ఉండడం అనేది దాని మీదే ఆయన శ్రీపాద ఆయన కూడా బాగా రెబిల్ అయి రాశారు. అది చాలా అంటే ఒక్కొక్క పీరియడ్ అండి. అది ముఖ్యంగా ఈ విధమైన ఎక్కువ బ్రాహ్మణ కుటుంబాల్లోనే ఇది ఎక్కువగా ఇదైంది. వాళ్ళకి రకరకాల ఇంకా విలనీలో కూడా మనం ఇప్పుడు వివరించి చెప్పాలంటే కూడా కొంచెం కష్టమే. కానీ ఆడవాళ్ళని వాళ్ళు కేవలం ఒక వస్తువు, ఒక పని చేసే ఒక యంత్రం, పైగా అసలు సమాజంలో ఉండే నీ కుటుంబ పరువు అంతా ఆడవాళ్ళ మీద ఎందుకు డిపెండ్ అవుతుంటుంది, ఆడవాళ్ళు ఎందుకు పోయాలి, నువ్వు పోయి మన నువ్వు జాగ్రత్తగా ఉండి నువ్వెవరితోటి ఇది లేకుండా నువ్వు ఈ కుటుంబాన్ని అంతా నెత్తిమి పెట్టుకు మోసి నీ వల్ల పరువు మన పరువు పోతుందంటే నువ్వు ఆ అమ్మాయి ఏదైనా చేస్తే నీ పరువు ఎందుకు పోవాలి. అలానే వీళ్ళని బాగా ఆడవాళ్ళని అలా చెప్పి వాళ్ళు బ్రెయిన్ వాష్ చేయడంతో వాళ్ళు మనం ఏదైనా చేస్తే ఈ కుటుంబం ఏమైపోతుంది, మనం ఎవరినైనా పెళ్లి చేసుకుంటే కుటుంబ పరువు అని వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తారు. అందుకే ఆడవాళ్ళు కూడా ముందుకు వచ్చేవారు కాదు పాప.